కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోలపల్లి గ్రామంలో కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న 50 కుటుంబాలకు 1995-96 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు 11 రకాల నిత్యావసర సరుకులు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడెం శ్రీకాంత్, అంబయ్య ప్రసాద్, శ్రీనివాస్, గణేష్, లింగారెడ్డి, మల్లేష్ యాదవ్, దొంతుల దశరథ్, బట్టిని శ్రీకాంత్, పెద్ద మల్లేష్ యాదవ్, శ్యామ్ కుమార్, నర్సింహులు, లక్ష్మీనారాయణ, రమేష్, స్వామి గౌడ్ మరియు క్లాస్మేట్స్ అందరూ ఈ కార్యక్రమాన్ని సహకరించారు. ఎవరైతే అత్యంత పేదవారు ఉన్నారో వారికి ఒక సేవా దృక్పథంతో 95-96 బ్యాచ్ వీరందరూ కూడా యువత కలిసి నిజంగా పేదవారైన వారికి నిత్యవసర సరుకులు అలాగే బియ్యం కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వారికి నా తరపున మా రామారెడ్డి పాలకవర్గం తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఏదైతే పేదవారు ఉన్నారో ఈ లాక్డౌన్లో భాగంగా, ఎందుకంటే వాళ్ళకు ఉపాధి లేదు కాబట్టి ఈ విధంగా చేయూతను అందిస్తున్నందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా యువజన సంఘాలు కానీ ఇంకా ఎవరైనా వెల్ సెటిల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రతి ఒక్క పేదవారికి చేయూతగా అండగా ఉండాలని కోరుతున్నాను.